ఒకనాడు ఉన్నటువంటి అపొస్తలులు ప్రపంచమంతా తిరిగి తమ ప్రాణాలను తెగించి సువార్త చేసి ఈ లోకమంతటా దేవుని సువార్తను అందించారు. ఆ తర్వాత అనేక మంది మిషనరీలు, కొన్ని వందల వేల మంది మిషనరీలు, వారు చదువుకున్నటువంటి ఎంతో పెద్ద పెద్ద చదువులతో అనాగరికతగా కలిగినటువంటి ప్రాంతాలకు, అందులో ఒక ఇండియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, ప్రతి ప్రాంతానికి తిరిగి విద్య, వైద్యాన్ని, ఎడ్యుకేషన్, తర్వాత భాషను, తర్వాత లిపిని, తర్వాత పెద్ద పెద్ద యూనివర్సిటీలని, ప్రింటింగ్ మిషన్లని, నైతిక విలువలు కడిగినటువంటి ప్రేమపూరిత ఆజ్ఞలను, సందేశాలను, దిద్దుబాట్లను, మనిషి జీవితం యొక్క విలువలను పెంచడానికి ప్రపంచమంతా తిరిగిన వారు మిషనరీలు. ప్రతి రంగంలో ప్రతి క్రైస్తవుడు ఉండాలి, జీవితంలో ఒక లక్ష్యం కలిగి ఉండాలి. దేవుడు నన్ను చేసినందుకు నా జీవితంలో ఏదైనా ఒకటి నేను చెయ్యాలి దేవుని కోసము, సమాజం కోసము అనేటువంటి ఒక సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఇటు ఏ విద్యలోనూ లేకుండా, ఏ రంగంలోనూ లేకుండా, ఎక్కడా ప్రశ్నించకుండా, ఎక్కడా సంభాషించకుండా, ఎక్కడా చర్చించకుండా, దేనిలోనూ ముందుకు సాగకుండా స్పిరిచువాలిటీ అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి సువార్తను ప్రకటించడము, మేలైన దారుల్లో నడవడము, ప్రతి వారికి మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళడము, ఆ తర్వాత జీవితాన్ని దేవుని కోసం సమర్పించడం. అలా చేయకుండా ఏదో ఒక మూలకుంటూ, ఏదో ఒక పని చేసుకుంటూ నేను చచ్చిపోతాను అనుకుంటే మాత్రము మనం పొరపాటుతున్నట్టే. దేవుడు నిన్ను పుట్టించింది ఒక గొప్ప ఉద్దేశంతోని. అందులో ఒక్కొక్కరి మిషనరీ జీవితాన్ని, ఒక్కొక్క శిష్యుని యొక్క జీవితాన్ని మీరు కనుక చూసినట్లయితే అటు దేవునికి ఇటు సమాజానికి ఉపయోగపడ్డారు. ఐఏఎస్లు ఎందుకు కాకూడదు క్రైస్తవులు? ఐపిఎస్లు ఎందుకు కాకూడదు పోలీస్? ఐఏఎస్లు ఎందుకు కాకూడదు? ఐపిఎస్లు ఎందుకు కాకూడదు? డాక్టర్లు ఎందుకు కాకూడదు? పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ యూనివర్సిటీల్లో మంచి మంచి పొజిషన్లో ఎందుకు ఉండకూడదు? రాజకీయాలకు ఎందుకు రాకూడదు? కోర్టులో లాయర్లుగా, జడ్జీలుగా ఎందుకు పనిచేయకూడదు? ఒక ఎంపీగా, లేకపోతే ఒక సర్పంచ్గా, లేదా ఒక బ్యాంక్ మేనేజర్లుగా, చార్టర్డ్ అకౌంటెంట్గా ఎందుకు ఉన్నత స్థితికి రాలేకపోతున్నారు క్రైస్తవులు? ప్రశ్నించాలి. ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ ప్రశ్నించాలి. ఎందుకంటే ఇది మన దేశము, ఇది మన ప్రపంచము, దేవుడు సృష్టించిన ప్రపంచం ఇది, దేవుడు ఎంతోమంది మిషనరీల త్యాగాలతో వచ్చినటువంటి దేశం ఇది. ఈరోజు విద్య, వైద్యాలు, అనేకమైనటువంటి సదుపాయాలు, అనేకమైనటువంటి గొప్ప మెలకువలు కలిగినటువంటి దేశంగా మారిందని అంటే క్రైస్తవుల త్యాగాలు, మిషనరీల త్యాగాలు ఎన్నో ఉన్నాయి ఈ దేశం వెనకాల, ఈ దేశ బ్యాక్గ్రౌండ్ వెనకాల. కానీ నేటి క్రైస్తవులు ఉప్పులా ఉండవలసిన వారు ఏదో అందరిలాగానే మరి ఒక సాదా సీదా జీవితం జరిగించి చచ్చిపోదామని చూస్తున్నారు. లేదు, అలా కాదు. దేశానికి సేవ చేయాలి, దేవునికి సేవ చేయాలి. దేవునికి సేవ చేసేవాడే దేశానికి సేవ చేస్తాడు. అంటే నిలబడాలి, లేవాలి, బయటికి రావాలి. ఏదో నాలుగు గోడల మధ్యలో ప్రార్థన చేసుకుంటూ, నేను ఏదో పని చేసుకుంటూ పొద్దున్నే సాయంత్రం దాకా టీవీ చూసుకుంటా, తర్వాత మిగతా కార్యక్రమాలు చూసుకొని చచ్చిపోతా అంటే లేదు. మంచిని పంచాల్సిన వాడు, జ్ఞానాన్ని పంచాల్సిన వాడు, దేవుని మాటలు, అనేకమైనటువంటి మాటలు, దేవుని యొక్క మాటలే మనిషిని నిలబెడతాయి, మనిషిని రక్షిస్తాయి, మనిషిని కాపాడతాయి, మనిషి యొక్క జీవితాన్ని కడతాయి. అలాంటి మాటలు కలిగినటువంటి మనిషి ఒక మూల కూర్చొని నోరు మూసుకొని ఉండిపోతే ఎలాగా? ప్రపంచానికి ప్రేమను నేర్పించాల్సిన వాడు, ప్రపంచానికే ఇదిగో అత్యధికమైనటువంటి నీతి మాటలు, విలువైన మాటలు నేర్పించాల్సినటువంటి క్రైస్తవుడు నా బ్రతికింతే నా నేను ఇలాగే అని ఒక మూలకు ఉండిపోవడం వద్దు. బయటికి రావాలి, చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అనేక మందికి ఉపయోగపడాలి. నువ్వు
ఒక ఒక మేస్త్రిగా ఉంటూ వాక్యం చెబితే ఎలా ఉంటుంది, అదే నువ్వు ఒక మేనేజర్ అయి చెబితే ఎలా ఉంటుంది, అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి నువ్వు వాక్యం చెబితే ఎలా ఉంటుంది, అదే ఒక కలెక్టర్ అయ్యి, అదే ఒక 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 ఎంపీ ఎమ్మెల్యే ఒక చీఫ్ మినిస్టర్ అయ్యి వాక్యం చెబితే ఎలా ఉంటుంది, రాజులు రాజులుగా ఉంటూ దేవునికి లోబడిన వాళ్ళు లేరా, రాజులుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు వారి యొక్క సైన్యాన్ని వారి యొక్క ప్రజలను దేవుని వైపు నడిపిస్తూ దేవునిలో నిలబడ్డ వాళ్ళు లేరా, ఉన్నారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు బాగా చదువుకోవాలి, బాగా నేర్చుకోవాలి, ఈ లోకంలో ఉన్నదాన్ని మనము మార్చాలి, ప్రతి అవినీతిని మార్చాలి, ప్రతి అధర్మాన్ని మార్చాలి, ప్రతి దుష్టక్రియలు మార్చగలగాలి, ప్రతి ప్లేసులో క్రైస్తవుడు నిలబడి సమాజాన్ని మార్చే మార్గం వైపు నిలబడాలి. దేనికి మాట్లాడకుండా, దేనికి స్పందించకుండా, దేనిని నేర్చుకోకుండా ఏదో అలా ఉన్నానులే అని ఉన్నట్టుగా ఉండొద్దు. పరిమళించే సువాసనగా మారాలి. ప్రతి పువ్వు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తున్నట్టుగా క్రీస్తు ఈ ప్రపంచానికి వెలుగును పరిమళాన్ని పంచాడు. చీకటిలో బ్రతకడం వద్దు, లేవాలి, బయటికి రావాలి, నడవాలి, దేవుని కోసము ప్రతి అడుగు వేయాలి. నీ ఇంటిని, నీ సమాజాన్ని, నీ యొక్క ప్రాంతాన్ని, నీ యొక్క దేశాన్ని మార్చుకునే ప్రతిభలో మార్గంలో నిలబడాలి. బీదలను కనకరించమన్నాడు, బీదలకు సువార్త ప్రకటించమన్నాడు, బీదలకు సేవ చేయమన్నాడు దేవుడు. అలా చేయాలంటే నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నిలబడాలి. స్పిరిచువాలిటీ మన జీవితంలో బ్రతుకులో ఉండాలి. ఈ మాటలు చాలా విలువైనవి సుమా. దేవుడు ఈరోజు నీకు వినిపిస్తున్నాడంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను నిలబెట్టాలనుకున్నాడు, నీ ద్వారా ప్రపంచంలో, దేశంలో, నీ ప్రాంతంలో ఒక గొప్ప క్రియ చేయాలనుకుంటున్నాడు. దేవునిలో ఉంటూనే ప్రపంచంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి, దేశంలో అనేకమైనటువంటి గొప్ప మార్పులు తీసుకురావడానికి సహాయపడాలి మనము. అంతేగాని ఇదిగో ఎండిపోయిన ముద్దులాగా మన బ్రతుకులు ఉండకూడదు. ప్రతిరోజు దేవుడిచ్చేటువంటి ఒక దినము గొప్పది. దేవుడు ఆయుష్ మనకి ఇస్తున్నాడంటే అది చాలా ఉన్నతమైనది. దాన్ని మనం దేవుని కొరకు, సమాజం కొరకు, మన దేశం కొరకు వాడాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రతి రంగంలో క్రైస్తవుడు రావాలి. ప్రతి అన్యాయాన్ని న్యాయంగా తీర్చిదిద్దే లెవెల్కి రావాలి. ఎక్కడైతే సాతాను క్రియలు పెట్టరేగిపోతున్నాయో అక్కడ దేవుని క్రియలు జరిగేటువంటి గొప్ప స్థితికి రావాలి. కాబట్టి ఆలోచించుకో, దేవుడు నిన్ను ఎందుకు నిలబెడుతున్నాడో. నేను ఎప్పుడు ఇటుకలు పేర్చుకుంటూ ఉండిపోతాను, మేస్త్రిగా ఉండిపోతాను కాదు, మాస్టర్ అవ్వాలి. నువ్వు దేశానికి ఒక మాస్టర్ అవ్వాలి, దేశాన్ని మార్చగలగాలి. ఆలోచించుకో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మిషనరీల జీవితాలను, అపోస్తలుల జీవితాలను, క్రీస్తు జీవితాలను తిప్పు. వాళ్ళు ప్రపంచాన్ని మార్చారు. నువ్వు మార్చాలి, నువ్వు నిలబడాలి. That's the message for today.